మగవాళ్ళు డామినేట్ చేసే కొంతకాలం ఇక్కడ సాగినటువంటి విధానం వల్ల వీళ్ళు ఆడే మాటలకి, ఎత్తి పొడుపులకి ఆడవాళ్ళు నిజమే మేము ఒంటింటి కుందేళ్ళం అయిపోయాం అనే భావనలోకి వాళ్ళు వెళ్ళారు. ఇది తప్పు రెండు వైపులా ఉంటుంది. ఎప్పుడు రెండు చేతులు కలిస్తేనే సపోర్ట్ వస్తుంది. ఎప్పుడు ఒకవైపు నుంచి ఎప్పుడు సపోర్ట్ రాదు. సో కొంత తప్పు వీళ్ళల్లో ఉంది, కొంత తప్పు వాళ్ళల్లో కూడా ఉంది. కానీ ఎక్కడైతే బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులు ఉన్నారో అక్కడ కుటుంబ వ్యవస్థ చెడిపోలేదు. గుర్తించిన చోట ఎస్, మేబీ ఇట్ ఈస్ ఏ సింగిల్ యూనిట్, మేబీ ఇట్ ఈస్ ఏ జాయింట్ ఫ్యామిలీ, బట్ డిస్టర్బెన్సెస్ క్రెప్ట్ ఇన్ టు దట్ ఫ్యామిలీస్. గుర్తించిన చోట ఎక్కడైనా అది బాగానే ఉంది ఇప్పటికి కూడా. బట్ అఫ్ కోర్స్ వీ కెన్ సీ స్పొరాడికల్లీ జస్ట్ హీర్ అండ్ దేర్, నాట్ ఇట్స్ ఎ రెగ్యులర్ ఫీచర్ దట్ వీ కెన్ అబ్జర్వ్ ఇట్ ఎవిడెంట్లీ. కుటుంబంలో మగవాడికి లేని గొప్పతనం ఆడదానికి ఉంది. ఇప్పుడు ధర్మాన్ని కంటిన్యూ చేయడం అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, ధర్మాన్ని కంటిన్యూటీ అనేది సంతానం వల్లనే ఏర్పడాలి. సంతానాన్ని కనగలిగే సామర్థ్యం ఆడవాళ్ళకి తప్ప మగవాళ్ళకి లేనే లేదు. అంటే ఆడవాళ్ళకి భగవంతుడు జనరేషన్ని కంటిన్యూ చేయగలిగేటటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. తన బాధ్యతని ఆడవాళ్ళ చేతిలో పెట్టాడు, మగవాళ్ళ చేతిలో పెట్టాల. సృష్టి చేసేటటువంటి ఘనకార్యాన్ని ఆడవాళ్ళ చేతిలో భగవంతుడు పెట్టాడు. మరి ఆ చేసినటువంటి సృష్టిని సమర్థవంతంగా తర్వాత జనరేషన్గా అందించాలి అని అంటే ఇట్ నీడ్స్ ఎ లాడ్ ఆఫ్ థింగ్స్ టు బి అటెండెడ్ టు. పిల్లవాడిని చిన్నప్పటి నుంచి నడక నేర్పాలి, నడత నేర్పాలి, మాట నేర్పాలి, ఆచారం నేర్పాలి, చదువు నేర్పాలి, గౌరవించడం నేర్పాలి, వినయం నేర్పాలి, విధేయత నేర్పాలి. సో ఇవన్నీ దాంట్లో నీడ్స్ ఇవి. ఇంత బాధ్యతని ఆఫీసులోకి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించే డబ్బులతో మనం తేలేం. సెకండ్ థింగ్ ఈజ్ ఇవి నేర్పడానికి ఓపిక కావాలి. బై నేచర్ మగవాడికి ఓపిక తక్కువ, స్త్రీకి ఓపిక మారుపేరు. అందుకోసమని పిల్లల్ని కనడం, సరే అది వాళ్ళ మీద బాధ్యత కాదు, అది వాళ్ళకి ఇచ్చిన వరం, అది వాళ్ళకి మాత్రమే ఇచ్చిన వరం కనుక అది ఎలాగో వాళ్ళే చేయాలి. పెంచేటటువంటి ఓపిక కూడా మగవాళ్ళు లేదు కనుక ఆ బాధ్యతను కూడా వాళ్ళకే పెట్టారు. కానీ వాళ్ళ బాధ్యతలో ఉన్నారని వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు, వాళ్ళకి కావలసినటువంటి ప్రొటెక్షన్, వాళ్ళకి కావలసినటువంటి వనరుల సమీకరణ, ఇదంతా చేయడం మిగతా కుటుంబం యొక్క బాధ్యత. సో అందులో ఈ మిగతా సేకరించి ఇవ్వడం అనేటువంటిది సూపర్ఫిషియల్ యాక్టివిటీ. ఇట్స్ నథింగ్ పెద్ద రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ అయితే కాదు. ఇప్పుడు బిల్డింగ్ కట్టడం, స్కూల్ పెట్టడం, వ్యక్తుల్ని అపాయింట్ చేయడం, డబ్బులు ఇవ్వడం, ఇదైతే సూపర్ఫిషియల్ యాక్టివిటీ. అందులోకి వచ్చిన పిల్లవాడిని తయారు చేయడం ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీ. అది టీచర్ లోపల చేస్తాడు ఆ పని, అది నిజమైనటువంటి పని. అంటే బాడీకి లైఫ్ అది. అందుకోసం కుటుంబానికి కూడా స్త్రీ లైఫ్ అయింది. అందుకోసం మన శాస్త్రాల్లో నా గృహం గృహమిత్యాహు గృహిణీ గృహం ఉచ్యతే, ఇంటిని ఇల్లు అనరు, ఇల్లాలుని ఇల్లు అంటారు. అందుకే ఆవిడ పేరు ఇల్లాలు. ఇంటిని ఏలగలిగినటువంటి ఆమె అని ఆవిడకి పేరు పెట్టారు. వీడికి కాదు, వీడు వస్తాడు, పని చేస్తాడు, కూర్చుంటాడు, తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ పోతాడు. కానీ బట్ ఆవిడ ఇంటికి ప్రాణం పోసేటటువంటిది. ఇది బాధ్యతని గుర్తించి ఆవిడకి ఇవ్వాల్సినటువంటి మర్యాద గౌరవము ఇచ్చి ఉండాల్సింది. కానీ చాలా చోట్ల సమాజంలో అది కోల్పోయింది. దాంతో ఆవిడలో ఒక రకమైన అసంతృప్తి, ఒక రకమైన తీవ్రవాద ప్రవృత్తి ఏర్పడ్డాయి. సో అది వికృత రూపం ధరించింది ఇప్పుడు ఈవేళ. ఇప్పుడు స్త్రీ బయటికి రావడానికి అభ్యంతరం అయితే ఏం లేదు, తన బాధ్యతను తాను గుర్తించి బయటకు వస్తే పర్వాలేదు. కానీ బాధ్యత తెలియకుండా స్త్రీ బయటకు వచ్చిందనుకోండి, షీ విల్ బీ ఇన్ ట్రబుల్. ఇప్పుడు స్త్రీ అనేది ఒక తమలపాకు లాంటిది అనుకోండి,
తమలపాకు మనం బయట పెట్టచ్చు, కానీ గాలి గట్టిగా వీస్తే అది చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. సో వెన్ యు ఆర్ బ్రింగింగ్ సచ్ ఎ డెలికేట్ స్టఫ్ టు ది ఓపెన్ యార్డ్, యూ షుడ్ టేక్ ప్రికాషన్స్ టు సీ దట్ ఇట్ ఈస్ ఆల్సో ఏబుల్ టు రీటైన్ ద అప్స్ అండ్ డౌన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈవేళ మనకి సమాజంలో స్త్రీలు బయటకు వస్తున్నారు, ఇట్ ఈస్ ఓకే, వాళ్ళకి తెలివితేటలకి లోటేం లేదు, ఆలోచనకి లోటేం లేదు, కానీ తమని తాము నిగ్రహించుకునేటటువంటి క్యాపబిలిటీ అన్ఫార్చునేట్లీ లేదు. లేదంటే మళ్ళీ అదో పెద్ద డిఫెక్ట్ అని అనుకుంటారే, మాకు తప్పు కాదు, దానికోసమని మేము అంటలేదు. బై నేచర్, ఎస్ బై నేచర్ స్త్రీ ఎప్పుడు ఈల్డింగ్, మేల్ ఈజ్ డామినేటింగ్, ఉమెన్ ఈజ్ ఈల్డింగ్. వాట్ వీ కాల్ ఇట్ ఈస్ ఫెమినైన్ క్వాలిటీ, ఇట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ. దేర్ ఆర్ క్వాలిటీస్ కాల్డ్ మ్యాస్కులిన్ క్వాలిటీస్ అండ్ ఫెమినైన్ క్వాలిటీస్. మ్యాస్కులిన్ క్వాలిటీస్ డోంట్ థింక్ దట్ దే విల్ బి విత్ మ్యాన్. ఫెమినైన్ క్వాలిటీస్ డజంట్ మీన్ దట్ దే విల్ బి విత్ ఉమెన్ ఆల్సో. దేర్ ఆర్ సమ్ సూర్యకాంతమ్స్ ఆల్సో, దేర్ ఆర్ సమ్ రమణారెడ్డిస్ ఆల్సో. రమణారెడ్డి, రేలంగి ఏదో కొంతమంది ఉండేవారు ఇది వరకు మా చిన్నప్పుడు, ఎప్పుడో మాకు జ్ఞాపకం.